నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చౌరస్తాలో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మోడీ తెలంగాణ ద్రోహి అని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ విషం చిమ్ముతూ తెలంగాణ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పున్నా కైలాస్ నేత తీవ్రంగా విమర్శించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు తెలంగాణ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కైలాస్ నేత మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ కళ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న మోడీకి తగిన గుణపాఠం చెప్పుతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై నీతులు చెబుతున్న బీజేపీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం అంటే తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం అనే విషయం అర్థమవుతుందని అన్నారు. దేశాన్ని మత ఆధారంగా విభజించి పాలన కొనసాగించాలని బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తోందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చీలికలు తెచ్చి ప్రభుత్వాలు కూలుస్తున్న మోడీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణపై మోడీ ఓ పక్క విషం చిమ్ముతుండగా ఈ ప్రాంత బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇకనైనా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించి 2023లో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్, ఎక్స్ కౌన్సిలర్ అల్లి సుభాష్ యాదవ్, పిన్నపురెడ్డి జానారెడ్డి, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, నాంపల్లి నరసింహ, చింతపల్లి బాలకృష్ణ, NSUI టౌన్ ప్రెసిడెంట్ పులుసు నాగార్జున, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, శరత్, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొచ్చిన విధానం మీద విషం కక్కుతూ కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన మరి అనేకమైనటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి తీరుని మన తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని నరేంద్ర మోడీ యొక్క దిష్టి బొమ్మలు ఫ్లెక్సీలు దానం చేయడం జరుగుతూ ఉంది. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని అర్థం చేసుకొని అమరుల యొక్క బలిదానాలను అర్థం చేసుకొని ఈ తెలంగాణలో అన్యాయం జరిగినటువంటి BC SC ST వర్గాలకు సామాజిక న్యాయం అందుతుంది, రాష్ట్రం ద్వారానే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. బిల్లు సందర్భంలో సుషమా స్వరాజ్ కానీ వెంకయ్య నాయుడు కానీ బిల్లుకు మద్దతు పలికి మరి ఎన్నికల సందర్భంలో మరి బీజేపీ మద్దతు పలికి దాన్ని ఓట్లాడుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రజాస్వామ్యంతో ముడిపెట్టడం అత్యంత బాధాకరం, దౌర్భాగ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదు. 2014 నుంచి 2018లో 11 స్థానాల్లో డిపాజిట్ పోయారు. అన్నిటికీ మించి జాబితాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి కావాల్సిన న్యాయం మీద, హక్కుల మీద, యూనివర్సిటీల మీద, నిధుల మీద, నియామకాల మీద భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేదు. దాని మీద ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతారని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని అమరుల వీళ్ళ బలిదానాన్ని ఈనాడు వ్యతిరేకిస్తున్నటువంటి నరేంద్ర మోడీని బీజేపీని తెలంగాణలో బంధపెట్టారు. అడుగడుగున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ఓట్లు అడుగుతాం, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల మధ్యలోకి రాబోతా ఉన్నాం 2024 కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. ఈ ప్రజల ఆకాంక్షని, ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఈ పోరాటాన్ని నిలదీసి నిజంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీజేపీకి ఎక్కడ లేని భయమైపోయింది తెలంగాణ అధికారం. అందుకోసమే వారి బీటీమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరగాలని తెర వెనుక భారతీయ జనతా పార్టీ ఒక ఎత్తుగడలో భాగంగా ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆడుతున్న డ్రామాలని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని 2023లో జరిగే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి తెలంగాణ కుటుంబాలకు న్యాయం తీసుకువచ్చినటువంటి అవసరం ఉంది. ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా బీజేపీ నాయకులని బీజేపీ కార్యాలయాలను బంధించాల్సిన అవసరం ఉంది. చెప్పులతో కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సాగనుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. అరవింద్ రాజీనామా చేయాలి. ప్రగల్భాలు పడుతున్న బండి సంజయ్, నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా కాలకృత విషం కలుపుతూ ఆత్మభావన యొక్క పడగ ఉట్టి కాదు వేస్తూ తెలంగాణ ప్రజల మీద సిగ్గు లేదా, నీకు చీము లేదా, నెప్పు లేదా అని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ నిలబెట్టింది, ప్రజల ఆకాంక్ష నిలబెట్టింది. దానికి వ్యతిరేకంగా ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు. సిగ్గు చెరం లేకుండా మళ్ళీ తిరిగి మళ్ళీ బీజేపీలో ఉంటే తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా భావించవలసి వస్తుంది. బీజేపీని తెలంగాణ ప్రజలు 119 నియోజకవర్గాల్లో బలపెట్టాలని పిలుపునిస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699.